ఓం శాంతి. ఈరోజు మురళీ మంత్ర పాయింట్స్లో మొదటి ప్రశ్న, పిల్లలు ఏ స్మృతిలో ఉంటే సంతోషంగా ఉంటారు? జవాబు, దేవీ దేవత ధర్మం వారైన మేము 84 జన్మల తర్వాత ఇప్పుడు అంతిమ జన్మలో సంగమయుగంలో ఉన్నాము. మేమిప్పుడు శ్రీమతమును అనుసరిస్తూ రాజధానిని స్థాపన చేస్తున్నాము అన్న స్మృతిలో ఉంటే పిల్లలకు అపారమైన సంతోషం ఉంటుందని బాబా చెప్తున్నారు. రెండవ ప్రశ్న, ప్రాపంచిక విషయాలలో మనసు తగులుకోకుండా ఉండేందుకు యుక్తి ఏమిటి? జవాబు, ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి ఇస్తున్న ఉన్నతమైన శ్రీమతంపై పవిత్రంగా సత్వప్రధానంగా అవుతున్నప్పుడు తండ్రి స్మృతికి బదులు ప్రాపంచిక విషయాలలో చిక్కుకోవడం అంటే నరకంలోకి వెళ్ళటమే. కనుక తండ్రి చదివిస్తున్న చదువుని తండ్రి స్మృతిని మర్చిపోరాదన్న స్మృతిలో ఉండటం వల్ల పాత ప్రపంచంలో మనసు తగులుకోకుండా ఉంటుందని బాబా యుక్తిని తెలియజేస్తున్నారు. మూడవ ప్రశ్న, తండ్రి అద్భుతమైన టీచర్ ఎలా? జవాబు, తండ్రి చదివిస్తున్న చదువు ద్వారా 21 జన్మలకు ప్రారంభం లభిస్తుంది. సర్వశాస్త్రాల సారాన్ని, ప్రపంచ చరిత్ర భూగోళాన్ని కూడా తండ్రి వినిపిస్తున్నారు. తండ్రి చదివిస్తున్న ఈ చదువు ఎప్పటికీ వ్యర్థం కాదు, అవినాశి చదువు. కనుక తండ్రి అద్భుతమైన టీచర్ అయ్యారు. నాలుగవ ప్రశ్న, తండ్రి పేరును ఎలాంటి పిల్లలు ప్రసిద్ధం చేయగలరు? జవాబు, తండ్రి నుండి సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాలను తెలుసుకొని దైవీ గుణాలను ధారణ చేసి స్వయానికి సేవాయోగ్యులుగా తయారు చేసుకుని సేవ చేసే పిల్లలు తండ్రి పేరును ప్రసిద్ధం చేయగలరు అని బాబా అంటున్నారు. ఐదవ ప్రశ్న, ఏ కార్యం చేయటానికి సంఘటిత శక్తి మరియు ధైర్యం కావాలి? జవాబు, తండ్రి వచ్చి 100% పవిత్రత, సుఖము, శాంతి, సంపదలు ఉండే రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఇదే లక్ష్యంలో సహాయకారులుగా అయ్యేందుకు పిల్లలకు సంఘటిత శక్తి మరియు ధైర్యం ఉండాలని బాబా చెప్తున్నారు. ఆరవ ప్రశ్న, కాలుడికే కాలుడు మహాకాలుడు తండ్రి ఇప్పుడు ఎందుకు వచ్చారు? జవాబు, కల్పం యొక్క ప్రతి సంఘమయుగంలో ప్రపంచమంతటిని పావనంగా చేయవలసి వచ్చినప్పుడు అందరినీ తిరిగి ఇంటికి తీసుకువెళ్లేందుకు మహాకాలుడు తండ్రి వచ్చారు. ఏడవ ప్రశ్న, తండ్రి ఏ సూచనను ఇస్తున్నారు? జవాబు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి, ఇప్పుడు పావనంగా చేసేందుకు వచ్చాను, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు. ఎనిమిదవ ప్రశ్న, పిల్లలు ఇతరుల కళ్యాణం ఎప్పుడు చేయగలరు? జవాబు, నరు నుండి నారాయణుడిగా అయ్యే లక్ష్యం ఉంచుకొని పైంపై దయ చూపించుకొని స్వా కళ్యాణం చేసుకుంటే ఇతరులపై కూడా దయ చూపించి వారి కళ్యాణం కూడా చేయగలరని బాబా చెప్తున్నారు. మరో ప్రశ్న, సమర్థ భవ అనే వరదానం ఎప్పుడు ప్రాప్తిస్తుంది? జవాబు, నేను ఆదిరత్నాన్ని, ఈశ్వరీయ రత్నాన్ని, ఈశ్వరీయ సంతానాన్ని అనే స్మృతిలో ఉండి జీవితాన్ని విలువైనదిగా భావించి ప్రతి కార్యాన్ని చేసినప్పుడు సమర్థ భవ అనే వరదానం ప్రాప్తిస్తుంది. చివరి ప్రశ్న, జ్ఞానయుక్త ఆత్మలు అంటే ఎవరు? జవాబు, పరిశీలన శక్తి ద్వారా మోసపోకుండా ముందే స్వయాన్ని రక్షించుకునేవారే జ్ఞానయుక్త ఆత్మలు అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.